ఓకే అట్లా అయితే ఏం లేదు, ఇబ్బంది లేదు, కానీ ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళ 31st ఎట్లా ఉంటది? అట్లా అయితే ఏం లేదు, ఇబ్బంది లేదు, కానీ ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళ 31st ఎట్లా ఉంటది? పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, మరి కరోనా వైరస్ వల్ల దేశం ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే. మరి పర్టికులర్గా జగిత్యాల మున్సిపాలిటీ 14 April వరకు లాక్డౌన్ చేసిన సందర్భాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ జగిత్యాల మున్సిపాలిటీ వారు మరి వాళ్ళు మరి నిర్బంధంగానా లేకపోతే బెదిరించా ఇంకోట ఏదో రకంగా ఇంటి పన్ను వసూలు చేయాలనే ఆలోచనతో అన్నారు. అందరి ఇళ్లకు ఫోన్ చేసి మీరు 31st వరకు లాస్ట్ డేట్ ఉంది, దాని తర్వాత మీరు కట్టినట్టయితే ఫైన్తో పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మరి ఇప్పుడున్న పరిస్థితిని ఏ విధంగా ఉందో తెలిసి ఉందే. మరి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కొనేటువంటి పరిస్థితులు మనం లేం. మరి అత్యంత పేదవాళ్ళు ఉన్నటువంటి సందర్భాన్ని పునస్కరించుకొని మీ యొక్క ఇది యొక్క పన్ను వసూలు ఏదైతే ఉందో దాదాపు ఒక 3 నెలలు జూన్లో తీసుకొని ఎలాంటి రుసుము లేకుండా తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేసేటువంటి వారు బ్యాంకర్స్ బ్యాంక్ పేమెంట్ చేసేటువంటి సమయంలో ఈఎంఐ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. వారు వెంటనే స్పందించి వారు కూడా 3 నెలలు పోస్ట్పోన్ చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వివరించడం జరిగింది. దయచేసి జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మీరు మీకు ఎలాంటి రుసుము పడదు, మీరు ఫైన్ లేకుండా కట్టగలుగుతారు, మీరు మున్సిపాలిటీ ఒత్తిడికి తలవద్దని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీకు భరోసా కల్పిస్తాం.